वेलकम टू लाइट वेट टेरेस गार्डन मन बिल्डिंग कटेटप्पुडु एमेम जाग्रत्तलु तीसुकोवाली मरि नेनु एला कट्टिस्तुन्नानु अन्नदि ई वीडियोलो चूद्दामु ओकेना फ्रेंड्स मरंडि इवि मेट्लंडि पैकेल चूपेडुतुन्नानु मेट्लु मेट्ल नुंचि इला वस्तुंटे इक्कड बाल्कनी ఇక్కడ కొంచెం చిన్న వస్తుంది 3 ఫీట్ వస్తుంది ఇది 3 ఫీట్ బాల్కనీ చూడొచ్చు ఇంకొకటి ఏందంటే ఇటుక గోడ కట్టినామాలి ఇప్పుడు చూడండి ప్రతి మూల మీద ఇట్లా కొంచెం కార్నర్కు బయటికి రావాలి ఎందుకంటే బలంగా ఉంటుంది ఇలా వస్తే ఓకే ఇంకొక జాగృతం ఇది పరారి గోడ అంటారు ఇది 4 ఇంచుల గోడ ఈ గోడ అనేది 4 ఇంచులు ఈ 4 ఇంచుల పైన లాస్ట్ లేయర్ మనకి ఎంత కావాలో కొంత తీసుకునాలి లాస్ట్ లేయర్ మీద ఒక బెడ్ ఇస్తారు ఎలా అంటే ఇప్పుడు ఇది లాస్ట్ లేయర్ కదా దీని మీద సలాకలు పెట్టి ఇలా కంకర రౌతులు మరియుస్కే సిమెంట్ వేసి ఇలా బెడ్ ఇస్తారు ఎందుకంటే ఇది గోడ అనేది గట్టిగా ఉంటుంది ఇలా మొత్తం చుట్టూ బెడ్ ఇస్తారు ఇది 4 ఇంచుల గోడ మీద ఈ బెడ్ వేసారు మధ్య మధ్యలో ఒక 3-4 ఫీట్స్ కు ఇట్లా పెట్టారు ఎంట్లా అంటే పిల్లర్ టైప్ గా ఎందుకంటే ఈ గోడ బలంగా ఉండడానికి ఒకటే స్ట్రెయిట్ గా ఉండకుండా అక్కడక్కడ ఇలా పెడితే బాగుంటుంది అన్నాడు మేస్త్రి మరి దీని మీద కూడా ఇలా బెడ్ వేసేశారు ఇంకొకటి మనం మార్నింగ్ లేవగానే 5 వరకే మనం వాటర్ కొట్టినాం అనుకో పగుళ్ళు అనేది రావు ఎండపూట కొట్టకూడదు బిల్లింగ్ ఓకేనా నీడ పూట ఒక 2-4 సార్లు కొట్టినా బాగుంటుంది మరియు మోటార్ అనేది మంచి స్పెషల్ వచ్చే తీసుకోవాలి నేనైతే క్రాంప్టన్ మోటార్ తీసుకున్నాను చాలా మన్నిక ఉంటుంది 20 ఇయర్స్ నుంచి రన్నింగ్ ఉంది బాగుంది మీరు కూడా క్రాంప్టన్ తీసుకోండి 1 HP 4000 ఉంటుంది చాలా బాగుంది ఓకేనా దా మోటార్ కైతే ఏం ప్రాబ్లం ఉండదు సూపర్ మోటార్ క్రాంప్టన్ అలాగే ఈ గోడంతా ఇలా ఫినిషింగ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ ఇదేమో ఎనకకు ముందడికేమో 4 ఇంచెస్ గోడ ఇక సైడ్స్ కు ఇంకా 2 సైడ్స్ ఉంటాయి కదా ఆ 2 సైడ్స్ కేమో 9 ఇంచెస్ గోడ పెట్టించాను ఇది 9 ఇంచెస్ గోడ ఈ 9 ఇంచెస్ గోడ దీని కూడా బెడ్ చేసిన వాళ్ళ ఇలా ఫినిషింగ్ చేశారు దీని ఇంకా కూడా స్మూత్ కావాలంటే చేసుకోవచ్చు ఇక బడ్జెట్ బట్టి చేసుకుంటాం చేసుకోవాలి ఇదైతే సరిపోతుంది నాకైతే పైననే కదా కింద అయితే ఇంకా స్మూత్ ఫినిషింగ్ చేపిస్తాను ఎందుకంటే దీనికి మళ్ళా వాటర్ ప్రూఫ్ పెయింట్ ఇస్తాం కదా సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సన్న పుష్కనే 4000 ట్రిప్ ఇంకా దీనికన్నా సన్నది అయితే 150 రూపాయలకు ఒక సంచి అది ట్రిప్ లెక్క ఉండదట సంచి లెక్క ఉంటదట ఓకే మరి ఇప్పుడైతే ఇగో ఈ కార్నర్ నుంచి ఈ బ్యాక్ సైడ్ ఈ సైడ్ కు ఈ బ్యాక్ సైడ్ మొత్తం చూడొచ్చు ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇంకా రెండు కొంచెం పోర్షన్ బాకీ ఉన్నది అది కూడా కంప్లీట్ చేస్తాడు ఇంకొకటి ఈ పిల్లర్స్ అనేది నేను 6 ఫీట్ హైట్ మళ్ళీ పోపిచాను ఆ భవిష్యత్తులో కట్టుకున్న మనం ఐరన్ రాడ్స్ వేస్తున్నాం కదా ఒకవేళ పుచ్చిపోయినా చీక్కుపోయినా కూడా మనం కర్రలతోనైనా కొన్ని ఏళ్ళకు మళ్ళీ వేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు హైట్ కావాలి కదా అందుకే మినిమం ఒక 6 ఫీట్ ఓపిచాను తర్వాత ఇప్పుడు ఇలా ఇవి తట్టు సంచులు అంటారు కొందరు జోర సంచులు అంటారు ఇదండి మీ సైడ్ ఏమంటారో మా సైడ్ అయితే తట్టు సంచులు అంటాము దీన్ని ఎలా కట్టామంటే ఇక్కడ ఇవి రాడ్స్ ఉంటాయి కదా సలాకలు ఈ సలాకలకు జేవ ఈ సెంటరింగ్ వైర్ ఈ సన్నపు ఉంటాయి కదా దీన్ని జాయింట్ చేసి ఈ దీనికి బ్యాలెన్స్గా కట్టాము చుట్టూ కట్టాము కట్టిన అవాలి మళ్ళీ ఇంకొక జాయింట్ చేసాము ఇది మొత్తం తట్టు ఒకటి రాదు కదా మళ్ళీ దీనికి కూడా ఈ వైర్తో జాయింట్ చేసి రోజుకు 4 సార్లు ఈ సంచిని తట్టుతో చల్లగా ఉంటుంది మంచిగా భీమ్ అనేది గట్టిగా ఉంటుంది పిల్లర్ ఓకేనా మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటించండి ఫస్ట్ అన్నీ తెచ్చిపెట్టుకోవాలండి తట్టు సంచులు మోటారు ఇవన్నీ ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొకటి నేను ఈ స్లాబ్ అనేది అనుకోకుండా రెడ్ మిక్స్తోని పోయడం జరిగింది
మళ్ళీ జీవితంలో నేను రెడ్ మిక్స్ వాడను. మీరు కూడా ఆలోచించి రెడ్ మిక్స్ వేసుకోవాలా లేదా అని చూడండి. ఎందుకంటే చేయితోని పోసిన దాని మీదకి రెడ్ మిక్స్ రాదు. రెడ్ మిక్స్లో ప్యూర్గా అన్నీ ఉండవు, అందుకని రెడ్ మిక్స్ అయితే వేయకండి. ఇంకా మనం చేయితోని పోసిన దానికి ఇంకొంచెం తక్కువ అవుతుంది కావచ్చు, కానీ కొంచెం లేట్ అవుతుంది. స్పీడ్ అవుతుందని చూస్తే పంచ్ వలుగుతుంది, అందుకని స్పీడ్గా అద్దు మనకు. ఇక నాదే పలిగింది, మా హస్బెండ్ చెప్తే వినలేదు. మీరైనా చేతితోని పోపించుకోండి, ఓకేనా? రెడ్ మిక్స్ వాడకండి, దానిలో కెమికల్ అన్నీ కలుస్తాయి. కాకపోతే నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి. ఇదంతా కొంచెం క్రాక్స్ వచ్చాయి, ఇక అదే ఒక టెన్షన్ ఉండే నాకు. ఇక వాటర్ ప్రూఫ్ చేస్తే పోతుంది అన్నాడు, కానీ మనసులో పడ్డదైతే పోదు కదా అది. అయితే దీన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఇలాగే వాడద్దు. రెడ్ మిక్స్ అనేది స్మూత్గా వస్తుంది, దాన్ని మొత్తం మనము కొట్టిపిస్తా అన్నట్టు. ఆ వీడియో కూడా నెక్స్ట్ 1x1 పెడతాను. ప్రతిదీ మీరు బిల్లింగ్ కట్టుకునే వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే వీడియో, ఏది ఎలాగ అన్నది కూడా నేను చెప్తాను ఇంకొక వీడియోలో కూడా, ఓకేనా ఫ్రెండ్స్? మరి ప్రస్తుతానికి మన బిల్లింగ్ పరిస్థితి ఇలా ఉంది. ఇంకొక 1 week లోపల మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకొకటి, ఈ బిల్లింగ్ పైనుంచి ఫస్ట్ వీడియో చెట్లది చూడొచ్చు. అక్కడ ఒక పక్షి కూర్చున్నది ఆ చెట్టు కాడ. ఇక్కడ పొప్పటి చెట్టుకు ఒకటి వచ్చింది. బిల్లింగ్ పైనుంచి ఇలా ఉంది వ్యూ. ఇక మన చెట్లన్నీ కింద ఈ రేకుల కింద ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక కొంచెం వర్క్ నడుస్తుంది కదా, ఇలా ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. ఈ రాడ్స్ అనేది ఇప్పుడు ఇంకొక 1 week లోపల పైకి వచ్చేస్తాయి. వాటర్ ప్రూఫ్ అయిపోయిన వస్తుంది, పైకి వచ్చేస్తే అప్పుడు మీకు అన్నీ క్లియర్గా చూపెడతాను మళ్ళీ, ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో అడగండి, లేకపోతే మీకు ఈ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అడగండి. ఇంకొకటి, ఇగో ఈ తట్టు సంచి అనేది నేను ఇలా కట్టేశాను. మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు, చాలామంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతురు కదా అని. ఈ చిన్న బిల్డింగ్ కడితేనే నాకు మంచి అనుభవం అయింది రెడ్ మిక్స్తోని, ఓకేనా? మరి మీ అనుభవాలు, నా అనుభవాలు నేనైతే చెప్పాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను, బాయ్. మరి